మన గోవిందుని చూసారా అత్తయ్య? అయ్యో ఏమిటి మీ వారంకా విదేశాల్లోనే ఉన్నారా? చాలే రా నటన. నువ్వు నువ్వు ఎవతివే? మన నారాయణమ్మ. అవును తాత. అలా చెప్పు, వయసు అయిపోయింది కదా, కళ్ళు కనపడటం లేదు అన్నట్టు నీకు ఇంకా పెళ్ళవలేదా? ఇంకా అవ్వలేదే. అలాగా? అయితే నువ్వు ఒక పని చేయి, ఖాళీ సమయాల్లో మా ఇంటికి వచ్చావంటే ఓ చక్కడ కుర్రాన్ని నేను వెతికి పెడతాను. ఏమంటావు మరి? ఈ యాక్టింగ్ కాస్త స్టేజ్ మీద చూపించు, అక్కడికి వెళ్ళి అందరిని చూసి కళ్ళు తిరిగి పడిపోకుండా ఉండు. ఎవరు కళ్ళు తిరిగి పడతారో అది చూద్దాంలే. రతి రా, మనం వెళ్ళి అక్కడ కూర్చుందాం. పదమ్మా, బుజ్జి ఫ్లాస్క్ తేవడం మర్చిపోకు. అలాగే పద. ఏరా, మీ అమ్మ ఎక్కడుంది? కలిసి గుడికి వెళదామని చెప్పింది, తయారైందా లేదా? అమ్మ ఇంట్లోనే ఉంది అన్నట్టు రతుందా? పెరట్లో ఉందిరా, వెళ్ళు. అలాగే. వీక్లీ పుస్తకాలు తీసుకొచ్చాను. అక్కడ పెట్టేళ్ళు. మరి నేను బయలుదేరినా? సరే. మరిది గారు భారతి టౌన్కి వెళ్ళారు, అలాగే వచ్చేటప్పుడు బుజ్జిగారి రిజల్ట్స్ కూడా తెలుసుకొని వస్తానన్నారు. వాడికేమి, చక్కటి మార్కులతో పాస్ అవుతాడు. అది నిజమే, అందులో నాకే అనుమానమూ లేదు. కాకపోతే వాడు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతాడని తలుచుకుంటుంటే రోజు రోజుకి నాకు దిగులు పెరిగిపోతోంది. ఇంకా మూతి మీద మీసాలు మొలవని పసివాడే అయినా ఇంటికి మగదిక్కంటూ ఉన్నది వాడొక్కడే కదా వదినా. ఆ మాట నిజమే, వాడు వెళ్ళిపోతే ఇంటికి కళే ఉండదు. నాకే ఒక్కరోజు వాణ్ణి చూడకపోతే ఏదోలా ఉంటుంది. అన్నయ్య కూడా ఉదయం నుంచి అదే మాట అంటున్నాడు. అయినా ఎదిగిన పిల్లాడు పై చదువులకు వెళ్లకుండా ఇక్కడే ఎలా ఉంటాడు చెప్పు. ఇదిగో ఇది ఉందే, దీనికి ఎవడనో ఒకడు చూసి ఆ మూడు ముళ్ళు వేయించి కాపురానికి పంపాలి. ఆ శుభకార్యం కాస్త అయితే ఇక నాకంటూ ఎవరున్నారు? దిక్కు మొక్కు లేనిదాన్ని అవుతాను. రెండు మూడు రోజులుగా వాడు ఏదోలా ఉంటున్నాడు అదినా. ఎప్పుడూ రూములోనే కూర్చొని తలుపేసుకుంటున్నాడు. వాళ్ళే దానివే, వాడికి మాత్రం బాధగా ఉండదు. అయిన వాళ్ళని స్నేహితుల్ని వదిలిపెట్టి పుట్టిన తర్వాత పొరుగురు వెళ్ళడం ఇదేగా మొదటిసారి. ఈ వారం మ్యాగజైన్ ఉందా? లోపలుంది. అలా చెప్పకపోతే తెచ్చేవచ్చుగా. ఇదిగో చివరిసారిగా చెప్తున్నాను, ఇంకోసారి నాతో ఇలా మాట్లాడాలి మెలగడాలది పెట్టుకోవద్దు. బాగుంది. ఫ్రెండ్ ఇంటికి విందు భోజనానికి బస్సులో వెళ్ళి వచ్చేటప్పుడు స్కూటర్లో వస్తున్నారు.
మరి మీ మరిదిగారంటే ఏమనుకున్నారు? నోరు మంచిదైతే ఊరు మంచిది అనే సామెత ఊరికే పోతుందా? ఇంత రాత్రి అప్పుడు బస్సులో వెళ్ళి ఏం అవస్థ పడతారని ఈయన ఫ్రెండ్ స్కూటర్ ఇచ్చి మరీ పంపారు. నిజమేలే అన్నట్టు రిజల్ట్ తెలిసిందా? నీకేమనిపిస్తుంది, పాస్ అవుతావా ఫెయిల్ అవుతావా? పాస్ అవుతాను. క్లాస్ వస్తుందా? రావాలి. రావాలి, నమ్మకం లేదే? లేదు, వస్తుంది. క్లాస్ వచ్చిందిరా. వీడికంటే మా వదినకే కంగారు ఎక్కువైపోయింది. ఎలా పరిగెడుతుంది చూడు, ట్రంకాల్ బుక్ చేస్తుంది అనుకుంటా. వెంటనే అన్నయ్యకి ఫోన్ చేసి విషయం చెప్తే గానీ ఆవిడ టెన్షన్ తీరట్లేదు. నువ్వెందుకురా ఎక్కిలిస్తున్నావు? అవును కదా, చూసారా వాడికి ఎంతలా నవ్వొస్తుందో. అన్నయ్య లాంటి తెలివైన వాళ్లే ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతారు, ఇక నువ్వు ఊరుకో. అది సరే, పోయిన పరీక్షలో నీకు ఎన్ని మార్కులు వచ్చారా చెప్పరా? ఇప్పుడేవయ్యాయినాయనా ఈ క్లింపులు? లెక్కల్లో తప్ప మిగతా అన్నిట్లో పాస్ అయ్యాగా. లెక్కల్లో కూడా ఎన్నో చేయో కాస్త చెప్పండి సార్. చెప్పరా, ధైర్యంగా చెప్పు. ఎందుకు భయపడుతున్నావు? లెక్కల్లో ఎన్నో చేయో చెప్పినానా? చూసావా? ఇదిగోమ్మా, ఇక నేను బయలుదేరతాను. అత్తయ్య ఒంటరిగా వెళ్ళదు, దారిలో పాము గీము ఉంటుందో ఏమో. బుజ్జి టార్చ్ లైట్ తీసుకుని రతిని ఇంటి దగ్గర దించిరా. గోవిందకి ఏం పని ఉందని వాడిని దించరా? మనం ఎవరికి చెప్పారో, వాళ్ళు చేస్తే బాగుంటుంది. నీతోనేరా చెప్పింది? కాదు, నీతోనే చెప్పింది. వెళ్ళి దించిరా. బుజ్జి ఇటు చూపించమంటున్నానా? నాకేం కనపడడం లేదు బుజ్జి. ఇప్పుడు పద. ఎదుగోండి, మీరే ఉంచుకోండి. అక్కర్లేదు, నాకు దారి కనపడేట్టు చూపిస్తే చాలు. వద్దు, ఎదుగోండి, మీరే పెట్టుకోండి. మీ దారి మీది, నా దారి నాదే బుజ్జి. అదేగా ఉదయం మీరు అన్నదే. కాదు. అవును కాదు బుజ్జి, నీ ప్రవర్తన పోకుండా సరిగ్గా లేనందువల్ల నేను కొంచెం కసిరానంతే. అదేం కాదు. మరి మీకు నేనంటే ఇష్టం లేదు అని నేను చెప్పాను నీతో? అని నేను నీతో చెప్పానా బుజ్జి? నీ మీద నాకేం ద్వేషం లేదు బుజ్జి. మరి ఉదయం ఎందుకలా అన్నా? ఏమని? నీతో మెలగొద్దని అన్నావా లేదా? నేను మరో విధంగా అన్నాను. నువ్వు ఇప్పుడు పిల్లాడవు కాదు, పెద్దవాడు అయ్యావు. అందుకనే మన ఇద్దరం విడిపోవాలా? అదే అర్థం? అక్కర్లేదు, విడిపోనక్కర్లేదు. ఎన్నటికీ కలిసిమెలిసే ఉందాం. పద. అరే రే, ఏంటిది చిన్నపిల్లాళ్ళా, ఏడుస్తున్నావా బుజ్జి? సరే, మన మనస్పర్ధలు తీరిపోయాయి.